ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఈరోజు మనము నిర్గమకాండము 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనము చదువుకోబోతున్నాము. కాబట్టి మీరందరూ సిద్ధపడి ఉండాలని కోరుచున్నాను. ఒక సమయంలో మరి మనము ప్రార్థన చేసుకుందాము. దయచేసి మోకరించేవారు మోకరించండి, అలా వీలు కాని వారు తలలోంచి ప్రార్థన చేసుకోండి. మరి మీ యొక్క సమయమును ఏకాగ్రతను ఇక్కడే ఉంచి మీరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోక మందన మా దేవ, మీకు వందనములు. ప్రతిరోజు ఉదయమున మీ యొక్క వాక్యంలో చదువుకొని చుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధమును కూడా దాని యొక్క ప్రతిఫలమును ఇచ్చుటందును కూడా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కొంతమంది ఎంతో శ్రద్ధతో మీ యొక్క వాక్యమును చదువుతున్నారు తండ్రి. మా అందరి యొక్క గోల్ అనేది ఈ యొక్క సంవత్సరంలో బైబిల్ని పూర్తిగా చదవడం అనేది తండ్రి. దానిని పూర్తి చేసుకున్నకు పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ యొక్క జ్ఞానమును తెలివిని మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. వారి యొక్క కుటుంబాలను అలాగే ప్రభుత్వమును మా దేశమును అందరినీ కాచి కాపాడండి. ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని తీసివేయండి తండ్రి. ఇప్పుడు నెలప్పుడు మా అందరినీ సర్వసత్యంలో నిలబెట్టి నడిపిస్తారని క్రీస్తునామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక సమయంలో మనము పాట పాడుకుందాము. మీరు పాట పాడిగే వీలున్నట్లయితే మీరు పాట పాడాలని మీరు అనుకొని మీకు పాట వచ్చినట్లయితే నాతో పాటు పాటతో ఏకీభవించండి. నా స్తుతులపైన నివసించువాడా అనే పాట పాడుకుందాము. Thank you.
ఎంతగా ఎంతో ఆశ్చర్యమే. ఇక సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి దైవ గ్రంథమును తెరిచి నిర్గమాకాండము 17వ అధ్యాయము మొదటి నుంచి చదవాల్సిందిగా కోరుచున్నాను.
మొదటి నుంచి. తర్వాత ఇజ్రాయేల్ సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సియోను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున క్షమించాలి. అక్కడ కొంచెం పొరపాటుగా ఉంది, మరొకసారి బైబిల్లో నుంచి చూస్తాను, సాఫ్ట్వేర్ లెన్స్ కాకుండా. మొదటి నుంచి, తర్వాత ఇజ్రాయేల్ సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీరు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తీరని అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేళ్ల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేల్ పెద్దల కన్నులేదుట అట్లు చేసెను. అప్పుడు ఇజ్రాయేల్ చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటుకి మస్పా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. యెహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చునుడకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకి రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును, గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను.
ఇప్పుడు 18వ అధ్యాయము మొదటి నుంచి దేవుడు మోషేకును తన ప్రజలైన ఇజ్రాయేలుకును చేసిన దంతయు యెహోవా ఇజ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయు నైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశినని కొని వారిలో ఒకనికి గెహ్రోషోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారునిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చెను. ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరి కుమారులను నీ యుద్ధకు వచ్చిన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇజ్రాయేల్ కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయేలులకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తీల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఐగుప్తీల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడనుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇజ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇజ్రాయేళ్ల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకు చేసిన దంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకున్నందుకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వాద్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడయ్యుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి
లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 70 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీవు సులువుగా నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదరని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇజ్రాయేల్ అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 70 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వాద్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వాద్యములను తామే తీర్చుచు వచ్చిరి. తర్వాత మోషే తన మామను పంపివేగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. ఇప్పుడు 19వ అధ్యాయము మొదటి నుంచి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సినాయి పర్వతమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సినాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇజ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశెను. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఎంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగవచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడను చేతితో దాని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు కాని మృగము కాని బ్రతకకూడదు. బూరధ్వని చేయినప్పుడు వారు పర్వతము యుద్ధకు రావలెనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యుద్ధకు దిగివచ్చి
ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఒదుకుకొనిరి. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా నుండు ఈ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూరము యొక్క బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమయు పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వతము శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యుద్ధకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యుద్ధకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుతవనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కిరావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. క్షమించాలి, 24వ వచనము మరొకసారి చదువుతాను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కిరావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ఇప్పుడు 20వ అధ్యాయము మొదటి నుంచి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీలయందే గాని యుండు దేని రూపము నైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు ఒక్క నిమిషం 5వ అధ్యాయము ఆరవ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించి వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను.
నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా అనుచరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా అనుచరింపవానని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని ఎంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇజ్రాయేలీలతో ఇలాగూ చెప్పుమనెను, ఆకాశము నుండి మీతో మాట్లాడి తిని మీరు గ్రహించితిరి. ఆకాశము నుండి మీతో మాట్లాడి తినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలచిన రాళ్లతో దాని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. చివరి వచనము, మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఇంతవరకు ఈరోజుకు నియమింపబడిన దేవుని వాక్యము. సరే, మనము ఒకసారి మనము ఏం చదువుకున్నాము, 20వ అధ్యాయంలో ఒకసారి 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడము, విగ్రహారాధన దేవుడు తొలగించడము, బలిపీఠము కట్టించుటకు ఉన్న ఆలోచన దేవుడు తెలియజేశాడు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి,
పది ఆజ్ఞలు ఎక్కడ రాయబడినాయని ఎవరైనా అడిగితే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో రాయబడినాయని గుర్తుపెట్టుకోండి. త్వరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందన దేవ, చదవబడిన వాక్యమును బట్టి మీకు అందరములో మేము ప్రతిరోజు దేవుని వాక్యమైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును చదువుచుండగా తండ్రి, మా యొక్క హృదయములు బలపరచు, ఆత్మ రోగముల నుంచి, శరీర దురాశల నుంచి, సాతాను తంత్రముల నుంచి పరిశుద్ధాత్మ ద్వారా విడిపింపబడి ఆత్మీయతలో బలపడటకు సహాయం చేయండి. అలాగే మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడండి, రక్షించండి. వారికి కావలసిన ఆరోగ్యమును దయచేయండి. ఎంతమంది అయితే మీకు వ్యతిరేకంగా పాపముల పడి ఉన్నారో వారికి వారి యొక్క మనోనేత్రములు తెరిచి వారిని మీ యొక్క మార్గములో మళ్ళించుటకు దేవుని పిల్లలైన ప్రతి వారిని ప్రేరేపించుటకు పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి తండ్రి. మీ నామమును వ్యర్థముగా మీరకుండా సహాయం చేయమని క్రీస్తు నామంలో యొక్క ప్రార్థన అడిగి పెడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ఇంతవరకు మీరు ఒకవేళ ఈ యొక్క డిజైర్ ఆఫ్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు, తెలిసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయండి. దేవుని వాక్యమును మనము ప్రతిదినము చదువుకున్నటకు, ఉదయకాలమున మరి చదువుకున్నటకు వారిని కూడా ప్రేరేపించవలసిందిగా నేను కోరుచున్నాను. ఉదయమునే దేవుని వాక్యమును చదువుకోవడం వలన మనము ఆ రోజంతయు ఆత్మీయ బలమును కలిగి ఉంటాము. టేక్ కేర్. రీడ్ ద బైబిల్ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.